Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ మంత్రి గారు ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఏమిటో, అదిగో పులి అంటే ఇదిగో తోక అనే టైప్లో వైసీపీ మంత్రులు నాయకులు వ్యవహరించిన నేపథ్యంలోనే ప్రజలు వారిని పక్కన పెట్టారు. ఈ విషయం టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు కూడా తెలుసు. అయినా ఇప్పుడు ఎందుకో తొందరపడుతున్నారు. వైసీపీ మంత్రులు నేతల మాదిరిగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సంకల్పం చెప్పుకోవడం సరే, పాటించాలి అన్న నియమాన్ని మంత్రులు కూడా విస్మరిస్తున్నారు. తొలినాళ్లలోనే దూకుడు మంచిది కాదు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, తాజాగా టీడీపీ మంత్రి ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం నాయకుడు అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఆయన స్థాయికి, ముఖ్యంగా మంత్రి స్థాయికి ఏమాత్రం తగవనే వాదన వినిపిస్తోంది. గత సీఎం జగన్ తప్పులు చేసి ఉండొచ్చు, అందుకే కదా ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చి కూటమి సర్కారును ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని మర్చిపోతున్నట్లుగా మంత్రి వ్యవహరించారు. జగన్ ఫర్నిచర్ దొంగ అని మంత్రి అనగాని అనేశారు. ఇది రాజకీయంగా ఆయనకు మెప్పు తీసుకువచ్చినా ప్రజల్లో అంత మెప్పు అయితే రాకపోవచ్చు. ఎందుకంటే జగన్పై ఇప్పుడిప్పుడే కొంత సానుభూతి ఏర్పడుతోంది. ఆయన ఓడిపోయిన దరిమిలా ఓ వర్గంలో ఆలోచన కూడా వస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ను దొంగ అని వ్యాఖ్యానించి మంత్రిగా ఆయన రెండు మెట్లు దిగాల్సిన అవసరం లేదు. పైగా ఇది ఎలానూ సర్కారు దృష్టిలో ఉంది. అటువైపు నుంచి కూడా ఖరీదు కట్టండి ఇచ్చేస్తాం అని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ క్రమంలో అనగాని వంటి సీనియర్లు, వివేచన ఉన్న నాయకులు దొంగ అనడం వల్ల టీడీపీకి వచ్చే సానుభూతి ఏమీ లేదు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. పైగా అసలు నిబంధనలు పార్టీ వర్గాలకు లేదా ఆరోపణలు చేసిన వారికి తెలియకపోవచ్చు. కానీ మంత్రిగా మాత్రం నిబంధనలు కూడా తెలుసుకుని ఉంటే బాగుండేది. తమ్ముడు తనవాడే అయినా పరాయి వాడే అయినా నిబంధనలు కామనే కదా, అవి ఏం చెబుతున్నాయో చూడండి. ఎవరైనా మంత్రి, ముఖ్యమంత్రి, అధికారులు ఉండగా కేటాయించిన ఇళ్లను వాడుకునే అవకాశం ఉంది. వాటిలో ఫర్నిచర్ కొనుగోలు చేసుకునేందుకు నిబంధనల ప్రకారం ప్రజాధనాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నదే. ఒకవేళ సదరు నేత తాలూకు పార్టీ అధికారం కోల్పోతే ఆ ఇంటిని, ఫర్నిచర్ను అప్పగించాలి. దీనికి నిబంధనల మేరకు 6 మాసాల వరకు గడువు ఉంటుంది. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఈ 6 మాసాల గడువు కూడా పూర్తయి అప్పటికే ఖాళీ చేయకపోతే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి బలవంతంగా తీసుకునే హక్కు కూడా సర్కారుకు ఉంటుంది. కానీ ఇంతలోనే ఇలా తొందరపడితే అది సర్కారు దూకుడుగానో లేక మరో కక్ష సాధింపుగానో ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మంత్రిగా ఉన్న అనగాని ఇతరులు గుర్తించాల్సి ఉంటుంది.